ఈ నెల ఏడున ఆదిలాబాద్ జిల్లా బచరాత్మన్ మండలంలోని పిప్రి గ్రామానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెద్మ బుజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం బజరాత్మన్ మండలంలోని పిప్రి గ్రామంలో సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, బూత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిప్రి గ్రామం నుండి పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఖమ్మం జిల్లా వరకు చేపట్టి గ్రామంలో నెలకొన్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని పేర్కొన్నారు. కావున ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బూత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి రేపు కాదు ఎల్లుండి 7 తారీఖు నారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భక్తి కుమార్ గారు వస్తున్న తరుణంలో మరి ఇక్కడ ఏర్పాట్ల గురించి తెలుసుకో మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులకి కోరుకునేది ఒకటే, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఆ ఏర్పాట్లో భాగస్వాములయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ముఖ్యంగా భట్టి విక్రమార్క గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే, ఆ రోజుల్లో ఒకవైపు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేపడితే మరోవైపు నుంచి భట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ మీద పాదయాత్ర ఇక్కడ నుండి మరి ఖమ్మం వరకు కూడా చేయడం అనేది జరిగింది. ఆ రోజుల్లో వాళ్ళిద్దరు కలిసి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో విజయదిశగా ముందుకెళ్లారు. అదే రకంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంద్రవెల్లి దళిత దండోల్ కార్యక్రమం మరి భట్టి విక్రమార్క పీపుల నుంచి సెలెక్ట్ చేసుకుని పాదయాత్ర కార్యక్రమం మరి ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అంత ఇంత కాదు. ప్రజలు ఏ సమస్యలు తెలుసుకుంటుందనే ఆలోచనతోటి ప్రతి గడప గడక తట్టుకుంటూ మరి భట్టి విక్రమార్క గారు కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టి కార్యక్రమాన్ని దారి పొంట ప్రతి విలేని టచ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ బాధలు తాగునీటి సమస్య కావచ్చు, వ్యవసాయ సమస్యలు కావచ్చు, రోడ్డు సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద అతనితో పాటు అడుగులో అడుగేసి ప్రతి ఒక్కరు కూడా అతనితో నడవడం అనేది సహకారం చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తరుణంలో మరి ఆ రోజులు ఎక్కడైతే పాదయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి. మేము ఆ రోజుల్లో మేము ఇచ్చిన హామీని ఒక్కోసారి గుర్తు చేయాలనే ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఈ అసెంబ్లీ సెషన్ కంటే ముందే వచ్చేటువంటి వ్యక్తి 22-18 డేట్లలో మాకు ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. 22 డేట్ అనుకుంటున్నాను. సరే అప్పటికే అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల మళ్ళీ దాన్ని వాయిదా వేసి మళ్ళీ అసెంబ్లీ జరగడం కూడా మళ్ళీ చెప్పడం అనేది జరిగింది. సింగర్ గారికి మాకు 7th డేట్ నాడు వస్తున్న బొజ్జు కంపల్సరీ మనం అక్కడ ఇచ్చేయాలి, అది కన్ఫర్మ్ సార్ అంటే 100% కన్ఫర్మ్, దాంట్లో ఎలాంటి షెడ్యూల్లో మార్పు ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అధికారులు కూడా మొన్నటి నుంచి కూడా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దానికి తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా బోర్వెల్స్ కావచ్చు, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్తో ట్యాప్స్ కావచ్చు, సెర్ప్ కావచ్చు, మిగతా చాలా అంశాల మీద ఎకనామిక్ స్కీమ్స్ కావచ్చు, స్కాలర్షిప్, సోనాల ఎస్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కావచ్చు, సరే నేను డబ్బులు ఇక్కడ చెప్పగానే కొన్ని స్కీమ్లని కొన్ని పథకాలని ప్రవేశపెట్టడానికి ఈ ప్రాంతంలోని సమస్యలను తెలుసుకోవడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు రాబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలను తెలియండి, ఈ ప్రాంతంలో ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, మీ బాధల్ని తెలపడానికి కూడా మేము అవకాశం కంపల్సరీ కల్పిస్తాం, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మరి మీరు కూడా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే కొన్ని పేర్లు మా ఇన్ఛార్జ్ గారు అడిగందర్ గారికి ఇవ్వండి, మరి ఎవరెవరు ఎంతమంది కలవాలనేది కూడా, ఎందుకంటే రాంగ్ అని అందరు కుప్పలు కడతారు, అట్లా చేయడం వల్ల ఎవరు కూడా కలవలేరు, అది కాదు కూడా. ఎందుకంటే మొన్న రైతు భరోసా విషయంలో నేను చాలామందికి చెప్పిన మేము మాట్లాడిస్తాం, ఇప్పుడు మనం ఎవరు కూడా కలవనే పరిస్థితి, ఏ సమస్య కూడా పరిష్కారమైన పరిస్థితి,
అట్లా కాకుండా ఉండాలంటే బిఫోర్గానే మీరు 5 గురా 10 గురా చాలా స్పష్టంగా మీరు టైం ఇస్తే ఆ టైం ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మాట్లాడిచ్చే బాధ్యత మారి. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంత మన రైతులు కావచ్చు, మిగతా ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. కాబట్టి ఈ ప్రాంతంలో సమస్యల మీద ప్రత్యేకమైన ఎవరైతే చాలామంది ఆర్గనైజేషన్ ఫోన్ చేస్తే మేము బట్టి విక్రమ గారిని కలుస్తామని, ఎవరు కలిసినా ఏం చేసేసినా ఇక్కడ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్ గారు ఉంటారు, అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అతనికి నోట్స్ ఇవ్వండి, మీరు కూడా తప్పకుండా దానికి సంబంధించిన డిసిషన్ ముందే తీసుకొని ఎస్పీ గారికి చెప్పండి. ఎందుకంటే బిఫోర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ముందస్తుగా సమాచారం ఇవ్వడం వల్ల చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా తప్పకుండా రేపు సాయంత్రం కల్లా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మరి సుమారు 5,000 వరకు అని అనుకుంటున్నాం. మరి ఆ దిశగానే మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అధికారులు కూడా మరి ఇప్పుడే ఆర్డీ గారితో కూడా మాట్లాడడం అనేది జరిగింది. తను కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 5,000 మేము టార్గెట్ పెట్టుకున్నాం సార్. మరి మాకు పైనుంచి వచ్చిన సమాచారం కూడా అదే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.